రాహుల్ తంబకి గారు శౌర్య ఇతని యొక్క మూడవ పుట్టినరోజు సందర్భంగా జరగబోయే ఖర్చును తగ్గించి సోలాపూర్ మహానగర పాలిక యొక్క జై భవాని ప్రశాలలోని విద్యార్థులకి స్కూల్ డ్రెస్సులు పంచారు. ఈ ప్రసంగంలో ఈ కార్యక్రమానికి సోలాపూర్ మహానగర పాలిక యొక్క ఉప కమిషనర్ త్రంబక్ ఠెంగే పాటిల్ గారు, అలాగే సహాయక ఉప కమిషనర్ అభిజిత్ హరాడే, తో ఘటక్ శిక్షణ్ సంస్థ యొక్క సంస్థాపక అధ్యక్షుడు రాంభావ్ పుడూర్, డాక్టర్ సుమిత్ తంబాకే, ప్రవీణ్ తంబాకే గారు అధ్యక్షత వహించారు. ఈ వేళ పాఠశాల యొక్క ముఖ్య అధ్యాపకులు హరిదాస్ జాడకర్ గారు ప్రాస్తావికత చేయించుండగా పాఠశాల యొక్క ఇక్కట్లు తెలిపారు. त्या मुलांना सर्व वस्तू आपण फ्रीज देतो, इव्हन त्यांच्या घरापर्यंत गाडीसुद्धा आम्ही शिक्षक कॉन्ट्रिब्युशन करून घरापर्यंत गाडीसुद्धा पाठवतो आणि त्या गाडीच्या माध्यमातून ही मुलं या ठिकाणी दररोज शाळेत येत असतात. तर आमची अशी एक मागणी आहे की ह्या मुलांना जर समजा बसच्या माध्यमातून घालायचं आहे, त्यामुळे आमचं एक विनंती आहे की त्या मुलांना बसच्या माध्यमातून थोडंसं येण्या जाण्याची सोय करता आली तर खूपच त्या मुलांच्या सोयीचं होईल. त्याचबरोबर या ठिकाणी दुसरी गोष्ट, आमच्या इथं बोर पाडलेले आहे शाळेमध्ये, त्या बोरला आम्ही बऱ्याच वेळा झोनला वगैरे पत्र दिलेले आहे की त्या ठिकाणी सबमर्सिबल मोटर बसवून मिळावी, पण तेही काही झालेलं नाही. त्यामुळं पाण्याचाही तुटवडा आहे. पर्यायी त्याचा परिणाम असा झालेला आहे की त्या ठिकाणी जे टॉयलेट बाथरूम आहे त्याचा वास येतो आहे, दुर्गंध सुटतोय. మహానగర పాలిక యొక్క ఉప కమిషనర్ త్రంబక్ ఠెంగే పాటిల్ గారు మాట్లాడుతూ తంబాకు కుటుంబీకులకు మంచి ఉపక్రమము ఈ చోట చేపట్టారు. ఇలాంటి సమాజోపయోగ కార్యక్రమాల యొక్క అవసరము ఉంది. ఈ మాధ్యమముల నుండి మంచి సందేశాలు అందించబడతాయి. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు జరగడము చాలా అవసరముందని అన్నారు. शाळेचं नाव माहिती आहे का? आय एम एस स्कूल नाव ऐकले का? तर ती आहे 25,000 रुपये, बरोबर. मग दिलं शक्य नाही. आणि महापालिकेच्या शाळेचा प्रति विद्यार्थी खर्च आहे 71,000 रुपये. गंमत आहे का नाही? त्यापेक्षा ते दीड वर्षात 25,000 रुपये तुम्ही सगळी पोरं तिकडे दिलेली परवडते अशी अवस्था तुमची झाली आहे. त्यापेक्षा लग्न काय बोलायसारखं नाही आहे. एवढ्या काय सीट आहे पण त्याचा व्यवस्थित वापर नाही आणि क्वालिटी नाही शिक्षणाची. आता ते काही एन जी ओ आहे जे येणार आहे दत्तक शाळा, शिक्षक आपण उपलब्ध करून देऊया आणि हे सगळं म्हणजे चर्चेच्या पलीकडे गेल्यासारखं वाटतंय. आम्ही जिल्हा परिषदेच्या शाळेत शिकलो आहे, नाशिक काय अवस्था नव्हती. आता गुणवत्ता म्हटलं तर विचारल्यानंतर मग काय गुणवत्ता बघायची तुम्हाला म्हणून. సహాయక ఉప కమిషనర్ అభిజిత్ రాణి గారు మాట్లాడుతూ ఈ మంచి అభ్యాసము చేసినట్లయితే గనక విజయము తప్పక లభిస్తుందని అన్నారు. అలాగే సమాజం యొక్క మంచి పౌరుడు అయ్యేందుకు మంచి చదువు కూడా కీలకంగా ఉందని అన్నారు. కావున అందరూ విద్యార్థులు చదువులోన అంతరాయము ఏర్పడనివ్వకుండా కృషి చేయాల్సిందిగా తెలిపారు. ఈవేళ తోగటివీర్ శిక్షణ సంస్థ యొక్క సంస్థాపక అధ్యక్షులు రాంభావ్ పుడూర్, డాక్టర్ సుమిత్ తంబాకే గారు తమ మనోగతం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నాగేష్ షహానే గారు సూత్ర సంచలన చేయగా కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయునిరాళ్లు ఆశా మిరస్కర్, స్వాతి బాయస్, అలాగే పరంవీర్ యువక్ మండలికి చెందిన సభ్యులు కృషి తీసుకున్నారు.